Hello friends, welcome to Swapna's Creatives. Manaku summer lo tinalan piche deintandi cool ga ice cream ekada. Evarikaina ice cream ante evarikaina ishtam untundi. Pillalakaina peddavallakaina chala ishtapadedi ice cream e. So adi manam bayata kone kanna intlone tayar chesukunte chala simple ga konni ingredients tone aa recipe tayar chesukunte enta baaguntundi. చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకోవచ్చు మన రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండేది ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది పాలు యూజ్ చేస్తాం డైలీ షుగర్ కూడా ఉంటుంది సో తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అందరింట్లో ఉంటాయి కదా ఈ మూడు అయితే సో చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు దీంతో సో ఎలా తయారు చేయాలో చూద్దామా లేట్ ఎందుకు లెట్స్ గో కుల్ఫీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు హాఫ్ లీటర్ మిల్క్ ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగరు డ్రై ఫ్రూట్స్ అండ్ సాల్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాజు బాదాం పిస్తా 3 తీసుకున్నాను ఇవి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఈ మూడింటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్న దానికి 1/2 లీటర్ అవ్వాలి అంత ఉడికించాలి దీన్ని అలా ఉడికిస్తే మనకు థిక్నెస్ వస్తుంది మిల్క్ మనం ఇక్కడ క్రీమ్ మిల్క్ తీసుకున్నాము క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది ఇలా బాయిల్ అవ్వాలి బాగా ఒక 15 టు 20 మినిట్స్ ఉడికితే ఇలా అవుతుంది కలుపుతూనే ఉండాలి మిల్క్ ని ఇక్కడ మనం మిల్క్ మరిగించుకుంటున్నాం కదా ఒక 15 మినిట్స్ తర్వాత ఇందులో నేను ఒక పించ్ ఆఫ్ salt వేసాను జస్ట్ ఒక చిటికెడు అంతే ఎక్కువ వేయొద్దు అంటే మన కొద్దిగా salt వేస్తే టేస్ట్ బాగుస్తుంది కుల్ఫీకి ఇక్కడ మనం షుగర్ కూడా తీసుకుంటున్నాము షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎక్కువైనా వేసుకోండి నేను జస్ట్ నార్మల్ గా ఉండడానికి ఎక్కువ స్వీట్నెస్ ఉండకుండా జస్ట్ 3 స్పూన్స్ వేసాను అంతే ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను ఇది కొద్దిగా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ నేను ఒక 2 స్పూన్స్ వేసాను అంతే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో దీన్ని ఇలా అంతా కలిపేసుకోవాలి మళ్ళీ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ మంచిగా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు థిక్నెస్ వస్తుంది మనకి అప్పుడు మనం చల్లార్చుకొని తర్వాత మౌల్డ్స్ లో పోసుకోవాలి ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ షుగర్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఒక 15 టు 20 మినిట్స్ తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇది ఇది కంప్లీట్ గా కూల్ అయిన తర్వాతనే దీన్ని మనము మౌల్డ్స్ లో పోసుకోవాలి ఇక్కడ మన మిల్క్ ఉడికిపోయాయి అన్ని డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకున్నది ఇక్కడ నేను కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అంటే తినేప్పుడు మన కుల్ఫీ తినేప్పుడు పళ్ళకి తగులుతుంటే టేస్ట్ బాగుస్తుంది అందుకనే నేను కొద్దిగా కట్ చేసి పెట్టి వేసాను చిన్న చిన్న కట్ చేసినవి చాక్లెట్ పాప్సికల్స్ కావాల్సిన పదార్థాలు 1/2 లీటర్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ salt చాక్లెట్స్ షుగర్ మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము మీకు ఇంట్లో ఉంటే తీసుకోండి లేదంటే అవసరం లేదు కూడా సో తయారు చేసుకునే పద్ధతి చూద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేయకముందే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి నేను తీసుకున్న 4 చాక్లెట్స్ పీసెస్ చేసి ఇందులో వేసేసాను మిల్క్లో తర్వాత కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను మీరు కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే కార్న్ స్టార్చ్ అని దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే మీరు మిల్క్ని ఒక 1/2 అయ్యేంతవరకు బాయిల్ చేస్తే సరిపోతుంది 1/2 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇక్కడ నేను పించ్ ఆఫ్ salt వేసాను తర్వాత షుగర్ వేస్తున్నాను ఈ షుగర్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ మీరు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాతనే మనము స్టవ్ ఆన్ చేయాలి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూను కోకోనట్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనము మౌల్లో నుండి ఐస్ క్రీమ్ తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఐస్ క్రీమ్ కూడా షైనీగా కనబడుతుంది మనకి తీసిన తర్వాత అందుకనే నేను ఈ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో ఇవన్నీ వేసేసాం కదా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేయాలి
ఇది బాగా అసలు చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది. ఇది మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా. మనం కస్టర్డ్ పౌడరు కార్న్ స్టార్చ్ ఎందుకు వేస్తామంటే థిక్నెస్ కొరకి. కొంతమంది ఐస్ క్రీమ్ కూడా వేస్తారు. నేను సింపుల్గా చేయడానికి ఇలా చేస్తున్నాను. సో ఇలా కలిపేసుకున్నాం కదా, మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఉడుకుతుంది చూడండి. 15 మినిట్స్ తర్వాత కలర్ ఇలా చాక్లెట్ కలర్ వచ్చింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కంప్లీట్ కూల్ అయిన తర్వాతనే మౌల్డ్స్లో పోసుకోవాలి. ఇది ఇక్కడ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం మౌల్డ్స్లో పోసుకుంటున్నాము. ఇది 80% పోయాలి. నేను చాక్లెట్ సిరప్ పోస్తున్నాను ఇప్పుడు. ఎక్కువ ఫుల్గా పోస్తే మనము క్యాప్ పెట్టినప్పుడు అంత బయటికి వచ్చేస్తుంది. అందుకని 80% పోసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు 4 చాక్లెట్ పోసాను, 4 కుల్ఫీ పోద్దాము. నేను కుల్ఫీలో డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశాను, చాక్లెట్ సిరప్లో యూజ్ చేయలేదు. అంటే ఇది ప్లెయిన్ ఉండడానికనే నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు అందులో, లేదంటే మనం మౌల్డ్స్లో నుండి ఐస్ క్రీమ్ అయిన తర్వాత తీసిన తర్వాత అయినా బయట పైన స్ప్రింకిల్ చేసుకొని అయినా తినొచ్చు. సో ఇలా పోసేసుకున్నాము. ఇందులో పోసేసుకొని క్యాప్ పెట్టేసుకొని 5 to 6 hours మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే అంటే మార్నింగ్ తీసిన తర్వాత దీన్ని ట్యాప్ కింద వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో గ్లాస్లో అయినా అలాగే, మనము గ్లాస్లో ఏంటంటే పోసిన తర్వాత వెంటనే అందులో స్టిక్ వేస్తే పడిపోతుంది ఒక సైడ్కి. అందుకని ఒక 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో స్టిక్ పెట్టి మళ్ళీ పెట్టేసేయండి. లేదంటే మీరు ఫాయిల్ కవర్ ఉంటే ఫాయిల్ కవర్ అయినా పెట్టుకొని దానిపైనుండైనా స్టిక్ పెట్టవచ్చు. సో ఇలా మన అన్నీ రెడీ అయిపోయాయి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన తర్వాత ఇలా ఉంది, మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది గ్లాస్కి. గ్లాస్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది నేను ఇలా చేతులతో రబ్ చేస్తే మన చేతుల వేడి అనేది గ్లాస్కి తగిలినప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ లోపల ఇలా బ్రేక్ అయినట్టు కనబడుతుంది చూడండి మీకు. సో ఈజీగా తీసేసుకోవచ్చు దీన్ని. సో గ్లాస్లో అయినా చేసుకోండి, మీకు మౌల్డ్స్లో లేకపోతే మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లోనే చేసుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ అయినా స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత ఈజీగా చేసేసుకున్నాం. నేను ఇప్పుడు కుల్ఫీ ఓపెన్ చేశాను చూడండి. ఇది మనము ఫ్రిడ్జ్లో నుండి తీయగానే కొద్దిగా వాష్ చేయాలి మౌల్డ్ అంతా. మౌల్డ్ వాష్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా కనబడుతుంది. తినేప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గ్లాస్లో చేసుకున్న చాక్లెట్ పాప్సికల్, మౌల్డ్లో చేసుకున్న కుల్ఫీ. వీటిపైన నేను కొద్దిగా కచ్చాపచ్చ గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను. చూడండి ఎంత లుక్ ఎంత బాగా కనబడుతుంది. మా పెద్ద బాబు కోరిక మేరకు నేను ఈ పాప్సికల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్లస్ కుల్ఫీ చేశాను. వాడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. సో దాంతో మనం చాక్లెట్స్ ఇష్టం కదా, సో దాంతో పాప్సికల్ చేస్తే ఎలా ఉంటుంది, పాప్సికల్ ఐస్ క్రీమ్ అంటే చాక్లెట్ పాప్సికల్ ఐస్ క్రీమ్ చేస్తే ఎలా ఉంటుందని చేశాను. ప్లస్ కుల్ఫీ కూడా. కుల్ఫీ అంటే ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, సో కుల్ఫీ కూడా చేద్దామని. సో 2 డిఫరెంట్ చేశాను. వాడు టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో. ఇంతవరకు మేము అసలు టచ్ కూడా చేయలేదు దీన్ని. సో జస్ట్ సిరప్ చేసి అందులో పోసేసి పెట్టాను ఫ్రిడ్జ్లో. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాము. వాడు టేస్ట్ చేసి చెప్తాడు. తీసుకోండి, ఏది కావాలి. ఫస్ట్ వాడు చాక్లెటే సెలెక్ట్ చేస్తాడు. సూపర్, బాగుందా అది. కుల్ఫీ విచ్ వన్ యూ లైక్? బోత్. బోతా? చాలా ఇష్టము చాక్లెట్స్ అంటే, అందుకనే నేను చాక్లెట్స్తోనే చేశాను చాక్లెట్ పాప్సికల్. సో వాడు లైక్ చేసింది కూడా చాక్లెటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. బాయ్ బాయ్.